హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వన్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా ఎలా ఉన్నారో నా కమెంట్ సెక్షన్లో కంపల్సరీ షేర్ చేసుకోండి. ఈరోజు నేను చేసి చూపించబోయేది హల్వా పూరి. అది చాలా టేస్టీగా, చాలా ఈజీగా, సింపుల్ ప్రాసెస్లో ఎలా చేయాలో నేను ఈరోజు చూపించబోతున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. హల్వా పూరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: మైదాపిండి, బొంబాయి రవ్వ, షుగర్, వాటర్, ఘీ, ఇలాచీ పౌడర్, ఆయిల్, సాల్ట్. నేనైతే ఈ గ్లాస్తో తీసుకున్నాను మైదాపిండి. ఈ గ్లాస్తో మనం ఏమైనా చేయాలంటే ఈ గ్లాస్లోనే మెజర్మెంట్స్ అన్నీ తీసుకోవాలన్నమాట. ఫస్ట్ మైదాపిండి ఎలా తీసుకోవాలంటే ఈ గ్లాస్కి త్రీ గ్లాసెస్ ఆఫ్ మైదా కావాలి. దీనికి ఫస్ట్ 3 గ్లాసెస్ ఆఫ్ మైదా నేను ఆల్రెడీ బౌల్లో వేసేసుకున్నాను. నెక్స్ట్ చిటికెడు సాల్ట్ వేసి ఇలా కలపండి. నెక్స్ట్ కొంచెం వాటర్ వేసి మిక్స్ చేయాలన్నమాట. వాటర్ వేసి మిక్స్ చేసుకున్న తర్వాత ఆయిల్ వేసి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. చపాతీ పిండిలా కలిపేసుకున్న తర్వాత ఆయిల్ ఆ పైన పిండి పైన వేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇది కనీసం 1/2 అవర్ 1 అవర్ మనం రెస్ట్ ఇస్తే దీనికి చక్కగా బాగా సాఫ్ట్గా అవుద్ది అన్నమాట పూరి. ఆయిల్ వేసి ఇలా కలుపుకొని మనం ప్లేట్ పైన పెట్టేసుకొని 1/2 అవర్ తర్వాత మనం తీసుకొని పూరీలు చేసుకుందాం. ఇప్పుడు మనం స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో ఫస్ట్ మనం ఏ గ్లాస్ అయితే మైదా తీసుకున్నామో ఆ గ్లాస్తోనే 1 గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకోవాలి. నెక్స్ట్ 1.5 గ్లాస్ షుగర్ తీసుకోవాలి. 1 గ్లాస్ కొంచెం 1 టీ స్పూన్ అంటారు కదా, 1 టీ స్పూన్ వాటర్ తీసుకోవాలి. ఫస్ట్ మనం బౌల్లో గిన్నె హీట్ అయిన తర్వాత వాటర్ వేసుకోవాలి. ఫస్ట్ 1 టీ స్పూన్ అని చెప్పాను కదా, ఆ 1 టీ స్పూన్ వాటర్ ఇందులో వేసుకోవాలి. ఫస్ట్ అది బాయిల్ అయిన తర్వాత బొంబాయిలో వేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టి బొంబాయి రవ్వ ఇలా వేసేసుకోండి. బొంబాయి రవ్వ కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగంటి పడుతుందంట. బొంబాయి రవ్వ ఉడికిన తర్వాత అప్పుడు మనం షుగర్ వేసుకోవాలి, లేకపోతే బొంబాయి రవ్వ సరిగ్గా ఉడకదన్నమాట. వాటర్ వేసుకున్నాం కదండి, ఆ వాటర్ బాయిల్ అయినాక బొంబాయి రవ్వ మనం 1 గ్లాస్ బొంబాయి రవ్వ తీసుకున్నాం కదా, ఆ 1 గ్లాస్ బొంబాయి రవ్వ ఇందులో వేసేసుకున్న తర్వాత ఈ బొంబాయి రవ్వ ఉడకదన్నమాట. మనం కలుపుతూనే ఉండాలి, లేకపోతే అడుగంటి ఉండలు కట్టేస్తాయంటారు కదా, ఉండలు కట్టేస్తాయన్నమాట. ఇప్పుడు మనం 1.5 గ్లాస్ షుగర్ అని చెప్పుకున్నాం కదా, ఆ షుగర్ వేసేసిన తర్వాత ఇది ఈజీగా మెల్ట్ అయిపోతుంది అని మనం కలుపుతూ ఉండాలన్నమాట. ఇప్పుడు షుగర్ ఈజీగా మెల్ట్ అయిపోయింది. ఇలా కలుపుతూ ఉంటే మనకి ఎటువంటి లంప్స్ లేకుండా వస్తుందన్నమాట పిండి. హల్వా అనేది రెడీ అవుతుంది అన్నమాట, ఎటువంటి లంప్స్ లేకుండా. లంప్స్ ఏమైనా ఉంటే మీరు వెంటనే చిట్పేసుకోండి. బాయిల్ అయిపోయింది, షుగర్ కూడా ఈజీగా మెల్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం ఇలాచీ పౌడర్, ఏంటంటే ఇది కొంచెం టేస్ట్ కోసం మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది అందుకని ఇలాచీ పౌడర్ యాడ్ చేస్తాను అన్నమాట. ఇలాచీ పౌడర్ యాడ్ చేసేసుకోండి. ఇలాచీ పౌడర్ మీకు ఇష్టం లేకపోతే అది స్కిప్ చేయొచ్చు, అందులో ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది మనం కాసేపు అయిన తర్వాత ఇది కొంచెం గట్టిగా అయిపోతుంది. మీకు బొంబాయి ఉప్మా ఎంత జాగ్రత్తగా చేసుకున్నా కాసేపు అయ్యేసరికి గట్టిగా అయిపోతుంది, ఇది కూడా అంతే కొంచెం గట్టిగా అయిపోద్ది అన్నమాట. ఓకే, హల్వా రెడీ అయిపోయిందండి. మైదాపిండి మనం పక్కన పెట్టుకున్నాం కదా, దీన్ని చిన్న చిన్న ఉండలు చేసేసుకుందాం ఫస్ట్. హల్వా కూడా అయిపోయింది కానీ అది కొంచెం బాగా వేడిగా ఉంది కాబట్టి అది కొంచెం చల్లారిన తర్వాత మనం ఇందులోకి పెట్టుకొని చపాతీ ఎలా చేసుకుంటామో అలా చేసుకుందాం. చేసుకొని పెట్టేసుకోండి మైదా పిండి, మీకు అప్పుడు ఈజీగా ఉంటుంది ప్రాసెస్.
టీ స్పూన్ ఘీ వేసుకొని ఇలా కలుపుకోండి, ఎందుకంటే టేస్ట్ రావడం కోసం. ఇలా ఉండలు చేసి పెట్టుకోండి, స్టవ్ ఆన్ చేసుకొని బాణీ పెట్టుకొని బాణీలో ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడేంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం మైదా ముద్దలు చేసుకున్నాం కదా, ఆ మైదా ముద్దల్ని ఇలాగా చేత్తో అద్దుకుంటే సరిపోతుంది మనకి, చపాతీ కర్ర అది ఏం అక్కర్లేదు. ఇలా అద్దుకున్న తర్వాత మనం ముందుగా హల్వా పూరి హల్వా చేసాం కదా, ఆ హల్వాని కొంచెం తీసుకొచ్చి దీంట్లో పెట్టేసాను. మీకు ఎంత స్టఫ్ కావాలంటే అంత పెట్టుకోవచ్చు. హల్వా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ ఈ ఎడ్జెస్ ఉన్నాయి కదా, ఈ ఎడ్జెస్ని ఇలా ఫోల్డ్ చేసేయండి. ఎందుకు ఫోల్డ్ చేయాలంటే లోపల నుంచి హల్వా బయటకు రాకుండా ఉండటానికి. ఇలా ఫోల్డ్ చేసాం మైదా కాబట్టి మనం ఎంత ఎలాస్టిక్గా ఉంటుంది కాబట్టి మనం ఎంత సాగదీస్తే అంత ఈజీగా అది సాగుతూ ఉంటుంది. నెక్స్ట్ ఆయిల్ కొంచెం చేతికి ఆయిల్ అంటుకున్న తర్వాత ఇలాగా ప్రెస్ చేయండి. మనకి ఇక్కడ ఇంత ఆయిల్ కనిపిస్తుంది కదా, మనం తినేప్పుడు మనకు అసలు ఆయిల్ అనేది తగలదు. అసలు ఆయిల్ బాగా కాగింది, ఫస్ట్ మనం ఇలా చేసుకున్నాం కదా, ఇలా చేసుకుని ఇలా వేసేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టుకోండి, ఎందుకంటే ఫ్రై అవ్వాలి కదా. చూసారు కదా ఎలా వచ్చిందో హల్వా పూరి, చాలా బాగా వచ్చింది కదా. మేము ఇంకోసారి నేను ఇంకోటి వేస్తాను. మనం చేసుకున్నాయని ఇలాగా డీప్ ఫ్రై చేసేసుకోవాలన్నమాట. అది డీప్ ఫ్రై గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేసుకుని ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుంటారు. చాలా టేస్టీగా హెల్దీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ టైంలో మనం బయట నుంచి తెచ్చుకొని తినే ఫుడ్ మనం మ్యాక్సిమం ఇష్టపడదు ఎవరు, అందుకని ఈజీగా మీకు ఈ రెసిపీని చూపిద్దామని వచ్చేసామన్నమాట. హల్వా పూరి రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.